ప్రభుత్వ ప్రయోజిత పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి. దిశ సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రపంచ డయాబెటీస్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ, పాల్గొన్న DM&HO డాక్టర్ అన్న ప్రసన్న. పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్లో ఘనంగా చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్, ఆకర్షణగా నిలిచిన చిన్నారుల విభిన్న వేషధారణలు. పెద్దపల్లి పట్టణంలోని మాదిగ హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి 20 లక్షల రూపాయల నిధులు మంజూరు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు కృతజ్ఞతలు తెలిపిన పెద్దపల్లి పట్టణ మాదిగ కుల సంఘం నాయకులు. పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్. పెద్దపల్లి పట్టణంలో ట్రినిటీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాన్యువల్ ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలు, అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు. రాఘవపూర్ కన్నాల గ్రామాల మధ్య రైల్వే ట్రాక్ల మరమ్మతులు పూర్తి. కాజీపేట్ బల్లర్ష సెక్షన్ల మధ్య యథావిధిగా రైళ్ల రాకపోకలు. దేవునిపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ. అప్పన్నపేట ZBHS గేట్ మరమ్మత్తు పనులు ప్రారంభించిన పూర్వ విద్యార్థి మల్క కొమరయ్య. దేవునిపల్లి గ్రామంలో సీసీ రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ పోల్తో పొంచి ఉన్న ప్రమాదం, విద్యుత్ స్తంభం తొలగించాలంటున్న గ్రామస్తులు. ఈ నెల 15న హుజురాబాద్ లో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా సంస్మరణ సభ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరణ.